ఆధ్యాత్మిక భక్తి ప్రసారం దేవులు భక్తి ఛానల్. మరిన్ని భక్తి విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అర్జునుడు స్థిమితపడి ఆ ధర్మాన్ని మననం చేసుకుంటూ కృష్ణ పరమాత్మ చింతనతో తిన్నగా హస్తినికి చేరుకుని ఒక్కసారి ధర్మరాజు పాదాల మీద పడి భోరుని ఏడ్చాడు. ఆయన ఎంత చెప్పినా కృష్ణ వియోగం తట్టుకోలేనిదండి. దానితో ధర్మరాజు ఒక్కసారిగా అక్కడ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక మాట అన్నాడు, కాలమయ్యా కాలం, అన్నీ మార్పులు, ఆడుకుంటూ ఆడుకుంటూ పెద్దవాళ్ళమయ్యాం, వృద్ధులమయ్యాం, మన కళ్ళ ముందే పెరిగిన మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. కాలం ఈ మార్పు చేస్తుంది తప్పదు. కాలపచతి భూతాని సర్వాణ్యవ మహామతే, కాలాందని వండుతుందయ్యా. కాలపాసమహం మన్యే త్వమపి ద్రష్టుమర్హసి. కనుకనే ఇప్పుడు కాలపాసం తగులుకుంది మనకు కూడా, కాలం మనకు కూడా వచ్చింది. కాలం వాళ్ళకే కాదు, ఇదే కాల ధర్మం, కాలం యొక్క ధర్మం అది జరుగుతుంది ఇక్కడ. అనగా అర్జునుడు అవును కాలం అనుకుంటూ వెళ్ళిపెట్ట లోపలికి దుఃఖపడుతుంది. ఈ లోపల భీముడు, నకులుడు, సహదేవుడు అందరికీ చెప్పాడు, ఇంకా మనం రాజ్యాలు భోగాలు కాదు, మనం మన పరం కోసం మనం ప్రయత్నిద్దాం అని చెప్పి యుయుత్సువుని పిలిపించి రాజ్యభారమంతా నీకు అప్పచెప్తున్నాం. ఎందుకంటే ఇంకా పరీక్షణ్ మహారాజు పసివాడు, పేరుగత రాజైనా రాజ్యభారమంతా నువ్వే చూసుకో. అలాగే సుభద్రకి జాగ్రత్తగా చెప్తున్నాడు, నీ పౌత్రుడు కురురాజు అవుతున్నాడు కనుక నువ్వుండాలి ఇక్కడ. యాదవంశంలో మిగిలిన వజ్రుడిని కూడా రాజు చేశాం, యాదవంశంలో ఒక్కడే మిగిలాడు వజ్రుడు, కౌరవంశంలో ఒక్కడే మిగిలాడు పరీక్షిత్. ఇలా చేశాడు ఇక్కడ. పరీక్షిత్ను హస్తినాపురంలో పెట్టాం, వజ్రుని ఇంద్రప్రస్థంలో పెట్టాం, వాళ్ళిద్దరూ చూసుకుంటూ ఉంటారు సమహ. ఇవన్నీ చేసి అప్పుడు వారు ఇంకా హిమోత్పర్వత ప్రాంతముల నుంచి దివ్యధామానికి వెళ్ళడానికి వెళుతూ ఉన్నారు. ఇక్కడ ప్రారంభమవుతోంది మహాప్రస్థానం, గొప్ప ప్రయాణం, తిరుగిరాని ప్రయాణం, పెద్ద ప్రయాణం బయలుదేరుతున్నారు ఇక్కడ. ఈ ప్రయాణం ఎలాగ అర్థం చేసుకోవాలి మనం, ఒక యోగశక్తితో దేహాన్ని కదుపుతున్నారు వాళ్ళు ఇక్కడ, మామూలు వాళ్ళు వెళ్ళలేరు. అప్పుడు కృపాచార్యుడు, యూత్సువు మొదలైన వారందరూ చుట్టూ చేరిక ఉండగా అప్పుడు అందరికీ నమస్కారం చేసుకుని బయలుదేరి ద్రౌపదీ సహితులై పంచపాండవులు బయలుదేరి వెళుతూ ఉన్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే వాళ్ళ వెనకాల కుక్క కూడా వస్తుంది, మొత్తం ఏడుగురు వెళుతూ ఉండగా ఎలా వెళుతుందంటే యోగ బలేనైవా, ఆ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రయాణం ఒకనొక యోగశక్తితో చేస్తున్న ప్రయాణం, హిమోత్పర్వత ప్రాంతంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాటుకుంటూ ఆ శిఖరముల దాకా చేరుకున్నారు. అంటే స్వర్గం వెళ్ళాలంటే అట్నుంచి వెళ్ళాలన్నమాట కాదు, అక్కడ దాకా వెళితే వీళ్ళు చేరుకోగలిగిన శిఖరం దాకా వెళితే అక్కడ దేవతలు దివ్యరథాన్ని తీసుకోగలరు. అక్కడ వరకు సశరీరంగా వెళ్ళే వారిని సశరీరంగా స్వర్గలోకాన్ని తీసుకువెళ్తారు, అది క్రమం. ఆ వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా ఆశ్చర్యకరంగా జరిగిన విషయం ఏంటంటే యోగబలం తగ్గి ద్రౌపది పడిపోయింది. అందరికీ యోగబలం ఉంది అక్కడ, మొదట తగ్గిపోయింది యోగబలం ద్రౌపదికి, ఆమె కింద పడిపోయింది. వెంటనే భీముడు అన్నాడు, ఏ పాపము చేయని ఈమెకు యోగబలం దేనివల్ల తగ్గిపోయింది అంటే పుణ్యం మాత్రమే ఉంటే యోగబలం ఉంటుంది, యోగబలంతో వీళ్ళు వెళ్ళగలరు ఇక్కడ. ఏదైనా పాపం ఉంటే కొద్దిగా ఉన్నా అది సశరీరంగా స్వర్గాన్ని చేర్చదు, జాగ్రత్తగా వినాలి. ఆమె శరీరం విడిచిపెట్టిన వెంటనే దివ్యలోకానికే చేరింది ఆమె. కానీ ఇక్కడ చెప్తున్న అంశం ఏమిటి అంటే సశరీరంగా వెళ్ళలేదు, ఇది అర్థం చేసుకోవాలి ఇక్కడ. సశరీరంగా వెళ్ళలేదు ఈ రాజపుత్రి, ఏ పాపము చేయలేదే ఎందుకు పడిపోయింది అని అడిగితే యుధిష్ఠిరుడు అంటున్నాడు, ఈమె పతుల విషయంలో అర్జునుడి పట్ల పక్షపాత బుద్ధి కలిగి ఉన్నది. ఎందుకంటే సమబుద్ధి అనేది మీకు రాలేదు, ఆ ఒక్క భావం ఉన్నది, ఆ ఫలం ఇది అన్నాడు. ఇక్కడ తర్వాత సహదేవుడు పడిపోయాడు, సహదేవుడు ఎందుకు పడిపోయాడయ్యా అని అడిగితే ఈ సహదేవుడు ఈయనకి ఎప్పుడు ఏంటంటే నాతో సమానమైన తెలివైన వాడు లేడు అనే భావం ఉన్న కారణం చేత ఈయన పడిపోయాడు అంటున్నాడు. ఇక్కడ తర్వాత నకులుడు పడిపోయాడు, ఇతడు ఎప్పుడు ధర్మ మార్గం తప్పలేదే, ఇతరెందుకు పడిపోయాడు అన్నాడు. అడుగుతున్నవాడంతా భీముడేనండి, ప్రతి ప్రశ్న భీముడు వేస్తున్నాడు. ఇతడికి నా అంత అందగాళ్ళేడు అనుకుంటున్నాడు నకులుడు, అందుకు వాడి పని అలా అయిపోయింది సుమా అని అడిగాడు. కొంత దూరం వెళ్ళేటప్పటిగా అర్జునుడు పడిపోయాడు ఇక్కడ, అంత అర్జునుడు పడిపోగా నేను ఎందుకు పడిపోయాడయ్యా అంటే ఈయన కొంచెం ముందు వెనక చూడకుండా ప్రతిజ్ఞ పట్టేశాడు. చూడండి, నేను శత్రువులందరినీ ఒక్క రోజులో దగ్ధం చేస్తానన్నాడు ఈయన, ఒక్క రోజులో చేయలేకపోయాడు అది ఇక్కడ. అందుకు రెండవది, ఎంత కాదన్నా నన్ను మించిన సూర్యుడు లేడు అని ఒక అహంకారం అనుకున్నది. ఈ రెండు దోషాలతో అప్పుడప్పుడు ధనుర్ధారుల్ని అవమానించాడు ఈయన మాటలతో. శ్రేయస్కాముడైన వాడు పని చేయకూడదు కదా, ఈ ఒక్క దోషం చేత ఇతరు పడిపోయాడు కింద అన్నాడు. అంటూ మరి నేను పడిపోతున్నానయ్యా అని పడిపోతున్నట్టు భీముడు ఒక్కసారి అక్కడ. ఆ పడిపోబోతున్నప్పుడు భీముడితో ఒక్కసారి చెప్తున్నాడు,
నువ్వు భోజన విషయంలో నియమం పాటించేవాడివి కావు. తపస్సుకి చాలా అవసరం అది. అతిభుక్తంచ భవత ప్రాణేన చె వికత్తసే. అంతేకాదు నువ్వు కూడా అవతలి వాడు ఎలాంటి వాడో చూడకుండా నీ బలాన్ని చూసి గర్విస్తూ తిరుగుతున్నావు. కానీ బలగర్వం, ఒకటి సౌందర్య గర్వం, ఒకటి తెలివితేటల గర్వం, ఇంకొకటికి శౌర్య గర్వం. కనుక మనకున్న ఏ ఒక్కదానితోనే గర్వం పడితే అది యోగాన్ని దెబ్బతీస్తుంది అని నిరుపడి చెప్తున్నారు ఇక్కడ. ఆఖరికి ఎవరు మిగిలేడు, చివరికి వెళ్ళేటప్పటికంటే ఒక్క ధర్మరాజు మిగిలాడు, కుక్క మిగిలింది. పాపం ఏ పాపం ఎరగదు కదా. సరిగ్గా వెళ్ళేటప్పటికల్లా ఒక ఇంద్రుడు స్వయంగా దేవగణంతో వచ్చి అద్భుతమైన విమానాన్ని అక్కడ పెట్టి, ఓ ధర్మపుత్ర దీన్ని అధిరోహించి నువ్వు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే నువ్వు దివ్యలోకాలకి రావాల్సిన వాడు. సశరీరంగా మనుష్య లక్షణంతో కూడిన దేహంతో స్వర్గంలో ప్రవేశించగలిగే అర్హత నీ పూర్వీకులకు కూడా లేనిది నీకు లభించిందయ్యా అన్నాడు. ఇది దృష్టి చక్రవర్తి యొక్క అధిరోహించవయ్యా అంటే చాలా సంతోషం. నాతో పాటు వచ్చిన ఈమె ఎక్కితే, శునకం ఎక్కితే నేను వస్తాను. అరే శునకమే పాపజన్మ, పాపజన్మ అయిన శునకం ఎలా ఎక్కుతుందో ఏ విమానం, విమానం యొక్క శక్తే దానికి లేదు, అది రాలేదు, అది వెనక్కిపోతుంది, అయితే నేనే వెనక్కిపోతాను. ఎందుకంటే అన్ని దోషాల కంటే దోషం ఏంటంటే మనల్ని అంటిపెట్టుకున్న వారిని విడిచిపెట్టి ఏది అనుభవించినా అది పెద్ద దోషము. కాబట్టి శునకం వస్తే నేను వస్తాను, లేకపోతే నేను రాను, మీకే ఇబ్బంది లేదులేండి అన్నాడు. వెంటనే ఆశ్చర్యం, ఆ శునకం ధర్మదేవత రూపంగా ప్రత్యక్షమైంది. సాక్షాత్ యమధర్మరాజు అండి అక్కడ. తన బిడ్డని తాను అంటిపెట్టుకుని వచ్చాడు అక్కడి వరకు. చెప్పడం ఏమిటయ్యా, అందుకే భారతం కుక్కతో ప్రారంభమే, కుక్కతో పూర్తయింది. ఇక్కడ కుక్క శ్రద్ధాపూర్వకమైన ధర్మానికి ప్రతీక తెలుసుకుంటే చాలు. ఇక్కడ తద్ధర్మరాజస్య వశో నిశమ్య ధర్మస్వరూపీ భగవాను వాచ. భగవాన్ ధర్మ, ఎంత గొప్ప మాట చూడండి ఇక్కడ. ధర్మస్వరూపుడైన భగవంతుడైనటువంటి లోకాన్ని యమించేటువంటి ఆ స్వామి ప్రత్యక్షమై, నీ సర్వభూత దయ అనేది ధర్మంలో ప్రధానాంశం, మీరు ఎన్ని మంత్రాలు చేయండి, ఎన్ని తంత్రాలు చేయండి, ఎంతో భక్తుడిని భావించండి, భూతదయ లేనప్పుడు ఆ భక్తి వ్యర్థం అంటాడు కృష్ణ పరమాత్మ. అందుకే నీ పాదకమల సేవయు నీ పాదార్చకలతోడి నెయ్యము నితాంత అపార భూతదయయు. చాలా ముఖ్యం. భాగవతం అంతా అదే చెప్తుంది, సర్వభూతముల పట్ల సమహిత బుద్ధి కలగాలి, అది చాలా ప్రధానం. అది నీకున్నది కనుక నువ్వు ధన్యుడివి. ఇక్కడ పడిపోయిన వాళ్ళందరూ ఉన్నారే, వాళ్ళు శరీరంతో రాలేరు కానీ నీకంటే ముందు అక్కడ కూర్చున్నారు వాళ్ళందరూ. అక్కడ ఈ విషయాన్ని ప్రస్తావన చేశాడు. పైగా నేను ఇప్పుడు నిన్ను గమనించుకోవడం కాదు, మొదటి నుంచి నిన్ను గమనించుకుంటున్నాను. అరణ్య పర్వం చివరిలో కనబడి యక్ష ప్రశ్న వేసింది నేనే, అప్పుడు నీకు అనుగ్రహించాను, నువ్వు ధన్యుడివయ్యా అని చెప్పగానే సశరీరంగా ఊర్ధ్వలోకాలకు చేరుకున్నాడు మహానుభావుడు. ఆధ్యాత్మిక భక్తి ప్రసారి దేవుళ్ళు భక్తి ఛానల్. మరిన్ని భక్తి విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.